మిత్రులారా, మనం ముందు నుంచి చెప్తుందే నిజమైతుంది మిత్రులారా. ఈ నెల రోజుల ఈ రేవంత్ రెడ్డి ఈ తుగ్లుక్ పాలన చూసినాక, ఈ జాతి మీద ప్రేమ ఉంటే చాలు, అనుభవం లేకపోయినా అవగాహన లేకపోయినా సరే ఈ జాతి మీద అందరం ఎక్కియచ్చు. కానీ ఢిల్లీకో గుజరాత్కో మోకరిల్లి గులాం చేసే సన్నాసులకు ఈ తెలంగాణలో అవకాశం ఇయ్యద్దు అని ఆనాడు చెప్పినా ఈనాడు చెప్తున్నా మిత్రులారా. ఇది నిజమైంది మిత్రులారా. ఈ 20 రోజుల్లో ఈ 30 రోజులల్లో తుగ్లుక్ పాలన ఎట్లా ఉంటుందో తెలంగాణ ప్రజలకి పరిచయం చేస్తుండు మన నయా తెలంగాణ ముఖ్యమంత్రి తుగ్లుక్ రేవంత్ రెడ్డి. ఫార్మాసిటీ రద్దు కాదు అని చెప్పిండు. ఎవరి మాట అన్నారు? ఫార్మాసిటీ రద్దు కాదు అని ఇలా రేవంత్ రెడ్డి అన్నాడు. మరి ఫార్మాసిటీ రద్దు అన్న సన్నాస ఎవడు? ఘీ రేవంత్ రెడ్డే కదా ఫార్మాసిటీ రద్దు అని చెప్పింది. మళ్ళీ వీళ్ళు వచ్చి రద్దు కాదన్నాడు. అంటే ఈ 20 రోజులల్లో రద్దని ఎందుకు అన్నావు, రద్దు కాదని ఎందుకు అన్నావు? దీని వెనకాల నీకు వచ్చే లాభం ఏంది? దీని వెనకాల మతలబ్ ఏంది? రాహుల్ అనే పప్పు నీకు ఇంగ్లీష్లో డూ అని రాసిందా? అది అర్థం కాక డూనాట్ అని అనుకున్నావా? డీకోడర్ కరెక్ట్గా రాలేదా? ఒక్కసారి తెలంగాణ సమాజానికి చెప్పాలి. ఎందుకు అర్థం అన్నావో చెప్పాలి. ఏమంటున్నావు? ప్రజా ప్రయోజనాలు దృష్టి అన్నావు. ప్రజా ప్రయోజనాలు కాదు, నీ సొంత ప్రయోజనాలని గవేందో చెప్పాలి. ఎందుకంటే ఇది ఆషామాషి కాదు, లక్షలాది మంది యువత భవిష్యత్తు. అది 1000 ఎకరాలు సేకరించి పెట్టి ఫార్మాసిటీస్ వస్తే ఉద్యోగాలు వస్తాయి, ఇది వరల్డ్ లో ఫార్మాసిటీగా మారుతాయని అద్భుతమైన విజన్ తోటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆనాడు ప్రయత్నం చేస్తే కనీసం అవగాహన లేకుండా రద్దు చేసినావు. ఇంకా ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చినావు చూడు, సిగ్గు లేకుండా స్టేట్మెంట్. అన్ని విషయాలలో ప్రభుత్వానికి స్పష్టత ఉంది. ఏ స్పష్టత ఉంది? ఆడ రియల్ ఎస్టేట్ దందాయాలనుకున్నావా? పక్కనే ఉన్న రియల్ ఎస్టేట్ భయపడించినవా? నీ తమ్ముడు అదే పని చేస్తుండ, సెక్యూరిటీ ఇచ్చి కాన్వే ఇచ్చి దింపుతున్నావు, అందుకేనా? అసలు ఏం చేసినావు? దీని వెనకాలేంది? ఎందుకు నువ్వు చిల్లర నిర్ణయాలు తీసుకుంటున్నావు? ఈ రాష్ట్ర యువత భవిష్యత్తును ఆగం చేసే నిర్ణయాలు తీసుకుంటావా? నిండు అసెంబ్లీలో కదా కేటీఆర్ మా మీద కోపం ఉంటే మా మీద తీసుకోగని యువత భవిష్యత్తు మీద వద్దన్నాడు కదా. అయినా కూడా సిగ్గు లేకుండా నీ సొంత నిర్ణయాలు తీసుకున్నావు కదా, దానివల్ల రాష్ట్ర ప్రయోజనాలు ఏ విధంగా చేకూరుతాయి? నిజం చెప్పాలి, తెలంగాణ సమాజం తెలవాలి. ఇంకేమన్నాను మిత్రులారా? ప్రజా ప్రతిపాదికన మెట్రో తక్కువ ఖర్చుతో పూర్తి చేస్తా అన్నావు. తక్కువ ఖర్చు ఎట్లయితుంది? వంకర టింకర్ అయితే నువ్వు చెప్పింది. ఎయిర్పోర్టు లైన్ పై భిన్న ప్రకటన చేసినావు. గత ప్రభుత్వ ప్రాజెక్ట్ రద్దు చేస్తా అని ఒకసారి అన్నావు, ఇలా నడిపిస్తా అంటున్నావు. ఎల్బీ నగర్ నుంచి ఎయిర్పోర్ట్ కానీ మరోసారి స్టేట్మెంట్ ఇస్తున్నావు. ఎవరిని పిచ్చోళ్ళని చేస్తున్నావు? దీని వెనకాలన్న లాభమైంది నీకు? ఒక్కసారి తెలంగాణ సమాజానికి నిజాలు తెలవాలి. తుగ్లుగులు పాలిస్తే ఆనాడు ఎట్లుంటుందో ఇలా తెలంగాణలో చూస్తురు, డైరెక్ట్ చూస్తురు. యువతకు సంబంధించినటువంటి, వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఫార్మాసిటీని రద్దు చేస్తా అంటావు. ఎవరిని అడిగినావు? నీ విధి విధానం ఏంది? ఎక్కడ చర్చ చేసినావు? దానివల్ల వచ్చే ఉపయోగాలు ఏంది? మరి రద్దు చేస్తా అన్నాను, ఇలా మళ్ళీ ఎందుకు రద్దు కాదని స్టేట్మెంట్ ఇస్తున్నావు? అంటే ఢిల్లీ వాళ్ళు ఏది చెప్తే ఇక్కడ నువ్వు తోకూపినట్టుగా తలుపుతావా? తెలంగాణ సమాజాన్ని ఆలోచిస్తుంది మిత్రులారా. వాస్తవాలు తెలవాలి, వాస్తవాలు కావాలి. తెలంగాణ సమాజానికి వాస్తవాలు ఏందో తెలియకపోతే ఆగమైతాము, ఘోషపడతాం మిత్రులారా. ప్రభుత్వ వ్యతిరేకత వస్తుందనే ఫార్మాసిటీ రద్దుకు న్యాయపరమైన చిక్కులు వస్తాయని 17 రోజుల్లోనే సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం వాపస్. వాస్తవానికి గతంలోనే ముఖ్యమంత్రి విరుద్ధ ప్రకటనలు. ఇది పరిస్థితి మిత్రులారా, ఇది పరిస్థితి. ఇలా రేవంత్ రెడ్డి ఇట్లా చేస్తే గతంలో బీజేపీ ప్రభుత్వం ఏం తక్కువ చేయలేదు. ఇది చూడండి, కేంద్రం నిధుల్లో వివక్ష. గుజరాత్కు 100% ఇస్తే రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి మాత్రం 11% ఇచ్చింది. ఇలా ఇక్కడ తెలంగాణలో బీజేపీలు కూడా ఇంత ఎగురుతారు. ఇది చూడండి, ఇది చూసి మాట్లాడండి బీజేపీలు. బండి సంజయ్ అన్న, కిషన్ రెడ్డి అన్న, తెలంగాణ ప్రజలతో గెలిచినటువంటి ధర్మపురి అరవింద్ అన్న, ఇదాని మీద ఆన్సర్ ఇవ్వాలి. కేంద్రము తెలంగాణకు 11% ఇచ్చి మీ గుజరాత్కు 101 అటకపోయింది. గదాని మీద మాట్లాడుర్రి, గదాని మీద మాట్లాడుర్రి, వాస్తవాలు మాట్లాడుర్రి. ఈ జాతి మీద ప్రేమ ఉన్న లెక్క మాట్లాడుర్రి, తెలంగాణ బిడ్డల లెక్క మాట్లాడుర్రి. ఆ రోజుల్లోనే 1000 కోట్ల కిక్కు. ఎక్కడ ఉన్నారా మల్లిగారే, ఎన్ని మాటలు చెప్పినవరా అన్నాడు. వాడు మైపాలు గాడు రఘు, చెప్పురు దీన్ని ఆన్సర్ ఇయ్యి. 6 రోజుల్లోనే 1000 కోట్ల కిక్కు. మరి 1000 కోట్లు కర్ణాటక వాళ్ళు, తమిళనాడు వాళ్ళు వచ్చి తాగిర్రా,
తెలంగాణలో కదా తాగింది. ఆనాడు 600 కోట్లు ఉంటేనే ఇంతింత ఎగిరి కదా, ఇలా 1000 కోట్లట, దీనికి ఆన్సర్ ఏమిస్తావు? రే మల్లిగా, నువ్వు ఎన్ని చెప్పినవురా, ఒకటా రెండా నువ్వు చెప్పినాయి. మార్పు రావాలి మార్పు రావాలి అని మస్తు చెప్పినావు, చెప్పినావా? కాంగ్రెస్ వస్తేనే మార్పు వస్తుంది అన్నావు. వచ్చింది మార్పు వచ్చింది. ఏ మార్పు వచ్చింది? ఇవ్వ గీ మార్పు వచ్చింది, గీ మార్పు వచ్చింది, నీలో మార్పు వచ్చింది. ప్రశ్నించే గొంతు అన్నావు. ప్యాకేజ్ తీసుకుని తెలంగాణ ప్రభుత్వం మంచిగా నడుస్తున్న కేసీఆర్ మీద బురద వేయాలి నువ్వు, కేసీఆర్ మీద బురద వేయాలి నువ్వు. నువ్వు చల్లింది కేసీఆర్ మీద కాదు, తెలంగాణ సమాజం తెలంగాణ భవిష్యత్తు మీద నువ్వు చల్లింది బురద. అది తెలంగాణ సమాజం ఇప్పుడిప్పుడు అర్థం చేసుకుంటుంది. నీలో మార్పు రాకపోతే కొడుకా, కొడుకా గుర్తుపెట్టుకో, ఆ మైపాల్ గానికి నీకు మామూలు ఉండదు కథ, మామూలు ఉండదు. నేను అంత ఆశామాషి చెప్తాను. ఒక్కొక్కరి కడుపు రగులుతుంది, కడుపు మండుతున్నాయి, చూస్తురు మౌనంగా చూస్తురు, మౌనంగా చూస్తురు, ఏదైనా జరుగుతుందేమోనని. మారు, నువ్వు ఇప్పటికైనా ప్రభుత్వ విధి విధానాల మీద గతంలో ఎట్లా మాట్లాడినో ఇప్పుడు కూడా మాట్లాడు, మాట్లాడు. నువ్వు ప్రశ్నించే గొంతుగా నిలబడు, ప్యాకేజీ లెక్క తీసుకోకు. ఢిల్లీ వాళ్ళు చెప్పగానే నువ్వు బీజేపీలను చూచాబని అయించావు. నువ్వు జైల్లో ఉంటే నా చెల్లె లాంటిది, నా భర్త బీజేపీలో జాయిన్ అయితేనే స్టేట్మెంట్ ఇచ్చింది. బీజేపీ 4 రోజులు, నువ్వు హిందూ ధర్మ వ్యతిరేకివి, నువ్వు హిందూ ధర్మ వ్యతిరేకివి. హిందుత్వం అంటే నీకు నచ్చదు, నాకు తెలుసు కదా, నా మిత్రునివేగా. అయినా బీజేపీలో నిన్ను భుజాల మీద మోసారు, వాళ్ళని మోసం చేసిన కాంగ్రెస్లో జాయిన్ అయినావు. ఇలా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, ప్రశ్నించు. ఊడిగం చేస్తా అంటే, ఊడిగం చేస్తా అంటే ముడ్డి మీద అంటారు జనం, ముడ్డి మీద అంటారు. మళ్ళీ చెప్తున్న మిత్రులారా, ఇలా తెలంగాణ సమాజం చైతన్యవంతం ఉందని ఇలా ప్రతి ఒక్కరు తప్పులు చూస్తుంది. సమయం వచ్చినప్పుడు మామూలుగా కొట్టదు, సావు దెబ్బ కొడుతుంది. తెలంగాణకు ఉన్న పౌరుషం అది, పౌరుషం అది గుర్తుపెట్టుకోండి మిత్రులారా. ఇంకా కొండెక్కిన ధూపదీపం ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా. ఇలా దేశం మొత్తంలో హిందుత్వం పేరు మీద అధికారంలోకి వచ్చిన ఒకే ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ భారతీయ జనతా పార్టీ పాలిస్తున్న ఏ రాష్ట్రంలోనైనా ఇలా హిందూ ధర్మం నిలబడాలంటే పూజార్లు ఉండాలి, హిందూ ధర్మాన్ని చెప్పే వాళ్ళు ఉండాలి. మేజర్గా వాళ్ళు పూజార్లే, వాళ్లకు బతుకునిచ్చి 10,000 రూపాయలు ఇచ్చి 4,000 రూపాయలు గుడికి, 6,000 రూపాయలు వాళ్ళకి ఇచ్చి వాళ్లకు గౌరవాన్ని ఇచ్చింది కేసీఆర్. ఒక్క కేసీఆర్ మాత్రమే ఈ దేశంలో. వాళ్ళ పిల్లలు మేము ఇక్కడే కాదు అమెరికాకి పోతామంటే కూడా 20 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేస్తుంది ఒక్క కేసీఆర్ ప్రభుత్వమే. వాళ్ళు ఏదైనా పని పెట్టుకుంటా అంటే 5 లక్షల రూపాయలు సాయం చేస్తుంది ఒక్క కేసీఆర్ ప్రభుత్వమే. 6,200 చిల్లర గుళ్ళకి సాయం చేస్తుంది ఒక్క కేసీఆర్ ప్రభుత్వమే. వాంగ్మయం తెలిసిన వాళ్లకు 10,000 రూపాయలు ఇస్తుంది ఒక్క కేసీఆర్ ప్రభుత్వమే. నేను హిందూ ధర్మ పరిరక్షకుడి చెప్తున్నా, ఇట్లా ఏ రాష్ట్రంలో ఇచ్చిందా? కనీసం మోదీ వస్తే అదే జరుగుతుంది, ఇది జరుగుతుంది, పెద్ద పెద్ద డైలాగులు పెట్టినటువంటి బీజేపీ వాళ్ళని సూటిగా అడుగుతున్నా, నరేంద్ర మోదీని సూటిగా అడుగుతున్నా, నరేంద్ర మోదీ అని భక్తులుగా ఫీల్ అయ్యే వాళ్ళని అడుగుతున్నా. నరేంద్ర మోడీ కేవలం హిందూ ధర్మం మీదనే ఉన్నాడు కదా, కనీసం హిందూ ధర్మంలో నా గుళ్ళల్లో నేనేసే పైసలు కూడా నాకు అందుతలేవు, హిందూ ధర్మానికి పనిచేస్తలేవు. గదాని మీద మాట్లాడే దమ్ము ఉందా హిందూ ధర్మాన్ని? మోదీ గురించి గొప్ప చెప్పే వాళ్లకు నేను సూటిగా అడుగుతున్నా, హిందూల ప్రజలు మెజారిటీగా ఉన్న హిందూ దేశంలో మెజారిటీ ప్రజలు వేసే గుళ్ళు వేసే గుళ్ళు వేసే పైసలు కూడా వేరే వాళ్ళకి పోతున్నాయి, అది ఆపే శక్తి ఉందా నీ మోదీకి? 303 సీట్లతోటి సంపూర్ణ బలంతో పాలిస్తున్నటువంటి నీ మోదీకి ఆ దమ్ముందా నేను అడుగుతున్నా. దమ్ము లేదు, ధైర్యం లేదు, కేవలం హిందూ ధర్మం పేరు మీద డ్రామాలు, అంతకుమించి ఏమీ ఉండదు. నేను మళ్ళీ చెప్తున్నా మిత్రులారా, నరేంద్ర మోడీని విశ్వ గురువుగా కీర్తించిన నేనే విషపురుగు అంటున్నా. హిందూ ధర్మంలో ఆ కృష్ణమాస్ రెడ్డి ఎక్కడ కూడా తక్కువ కాదు, తక్కువ కానీయ. నేను హిందూ బిడ్డని, హైందవం తెలిసిన వాడిని, నాకు తెలియదా ఎవరు మతంతో రాజ్యాధికారం ఎక్కారు? కనీసం ఇచ్చిన హామీలలో ఒక్కటన్నా నెరవేర్చేదా? ఉండల మీద బీజేపీలు చేసుకుంటే సరిపోతుంది, ఒక్కసారి ఆలోచించండి. ఇంకేముంటుంది, మేడారం బస్సుల్లో నో ఫ్రీ. ఒక్కసారి చూడండి మిత్రులారా, నోరు తెరిస్తే గిరిజన దళిత బహుజనులు అంటారు కదా, నా దేశంలో కుంభమేళ కంటే
బడుగు బలహీన వర్గాలు పోయేది మేడారం జాతరనే. ఈ దేశంలో పెద్ద జాతరను కుంభమేళ అనుకుంటే రెండో అతిపెద్ద జాతర నా గిరిజనుల జాతర మేడారం. మరి అట్లాంటి మేడారంలో మేజర్గా మహిళలు ఎవ్వుతారు, వాళ్ళకి ఎందుకు బస్ ఇస్తలేవు? సజ్జనర్ గారు దాని మీద ఆన్సర్ ఇవ్వండి. నిన్న మొదటి దాకా పొన్నం ప్రభాకర్ వచ్చి ఏదో జెండా ఊపినావు కదా, ఫోటోలు కొట్టించుకున్నావు కదా, ప్రభాకర్ అన్న నేను సోటీగా అడుగుతా ఉన్నా, నీకు మాట్లాడే దమ్మే లేదు, నీకు ఏ రైట్స్ లేవు, జస్ట్ ఫోటోలో పోదు అని రేవంత్ రెడ్డి నీకు సిగ్నల్ ఇచ్చాడు. నీకు నిజంగా దమ్ముంటే, నువ్వు కరీంనగర్ బిడ్డవైతే నువ్వు వీళ్ళు అడుగు, వీళ్ళు అడుగు. ఆ మధ్య సీతక్క పెద్ద పెద్ద డైలాగ్ వేసింది, మేడారానికి 200 కోట్ల రూపాయలని 2018-19 స్టేట్మెంట్ ఇచ్చింది. ఇప్పుడు పెరగాలి కదా, 300 తీసుకురావాలి కదా, 70 తీస్తే సంతోషపడి ఉరికింది. ఇలా మహిళలు మేడారం జాతరకు వస్తారు, బస్సు ఫ్రీ అన్నారు కదా మీరే, మరి జాతర కూడా ఫ్రీ ఇరి. వీలైతే ఎక్స్ప్రెస్లో ఈ బస్సు ఆ బస్సు అని కాదు, అన్ని బస్సులలో మహిళలకు ఫ్రీ ఇరి మేడారం పోయేదానికి. మీకు ఆ శక్తి ఉందా? మీరు ఇచ్చిన మాట మీద నిలబడే దమ్ముందా? మేడారం జాతర మీద మీకు ప్రేమ ఉందా? గాఢ మీ ప్రేమను చూపించుకోర్రి, గాఢ మీద ప్రేమను చూపించుకోర్రి. గాలి మాట్లాడే తెలియలేదు. ఇంకా మేధో మదనంలో పుట్టిందే కాళేశ్వరం. ప్రకాష్ అన్న మీరు చెప్పేది ఎవరికి అర్థం కాదు. ఎందుకు అర్థం కాదు అని అంటే, ఇలా మీరు మేధో మదనం అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతారు, కానీ యూట్యూబ్లల్లా వాట్సాప్లల్లా ఇది మేధో మదనం కాదు, మద్యం దాగి కట్టిరు అని అంటారు. దానికి కౌంటర్ ఇచ్చే వ్యవస్థ బీఆర్ఎస్ పార్టీలో లేదు. మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చినాక మీ మీద కామెంట్లు వేస్తే కౌంటర్ ఇచ్చేటోళ్ళు లేరు. అలాంటప్పుడు మీరు ఎన్ని చెప్తే ఏం ఉపయోగం అన్న? ప్రకాష్ అన్న ఎన్ని చెప్తే ఏం ఉపయోగం? ఆ వ్యవస్థనే లేదు. నిన్న దారుణం మీకు ప్రకాష్ అన్న మీరు వినాలి, బీఆర్ఎస్ ఇజం అని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఒక గ్రూప్లా నా లింక్ని తీసి 2 యూట్యూబ్ ఛానళ్ళని రిపోర్ట్ కొట్టానని పెట్టారు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు స్టేట్మెంట్లు కాదు రామన్నా, ముందు ఆత్మ పరిశీలన చేసుకోండి చెప్పిన ఒక తమ్లైన్ పెట్టిన పాపానికి రిపోర్ట్లు కొట్టమని టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్తారు. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే, ఇది చూస్తుంటే గుండెల మీద చేసుకొని చెప్పుర్రి, గుండెల మీద చేసుకొని చెప్పుర్రి. టీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేసే ఎన్ని ఛానళ్ళు ఉన్నాయి, ఆ ఛానళ్ళని మీ పార్టీ ఎన్ని రకాలు చి పార్టీ సంగతి పక్క పెట్టుర్రి. సురేష్ అని నిన్నయాకమన్నా, సురేష్ యాదవ్ అని తుంగతుర్తి సూర్యాపేట జిల్లాల ఆయన మీద ఇంటికి వెళ్ళి కొడితే, వాళ్ళ భార్యను కొడితే, వాళ్ళ భార్య ఇంకా నిన్నమని చెప్పుకోలేదు, చెప్పుకోలేని జాగాలలో కొట్టిరు. చెప్పుకోలేని జాగాలో కొట్టిన ఆ సురేష్ యాదవ్ తమ్ముని మీద దాడి చేసిన, చంపే కుట్ర చేసిన, కట్టలిగేటట్టు కొట్టిన, బీర్సీ వల్ల కొట్టిన, ఎందుకు కొట్టిరు ఇవన్నీ? కేసులు ఎందుకు నీరు జారుతున్నాయి? ఒక్కసారి గుండె మీద చేసుకోండి, ఒక్కసారి గుండె మీద చేసుకోండి. ఎంత పెద్ద రాజైనా సైనికుల్ని కాపాడకపోతే యుద్ధం గెలవలేడు. ఇది రాజనీతి. కేసీఆర్ లాంటి వాళ్లకు, కేసీఆర్ హరీష్ రావు లాంటి వాళ్లకు, కేటీఆర్ లాంటి వాళ్ళకి తెలవాలే. ఇలా సురేష్ యాదవ్ అనేటోడు సిగ్గిడిచిపెట్టి నా రాష్ట్రం బాగుండాలని మొత్తం షెట్టి గిట్లు ఇప్పేసి శరీరం మీద కేసీఆర్ బొమ్మేసుకున్నాడు, తెలంగాణ బొమ్మేసుకున్నాడు, ఎలక్షన్లలో తిరిగిండు. నేను ఎప్పుడో ఢిల్లీకి పోతే ఆ ఢిల్లీకి వచ్చి నాడ కనిపించింది తమ్ముడు. అట్లాంటి బిడ్డను ఎందుకు ఇక్కడ అన్యాయం జరుగుతుంది, రైతు బంధు ఎందుకు రాలేదని అడిగిన బిడ్డను పొట్టు పొట్టు కొడితే, కావాలని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అధిష్టానం చెప్తే పొట్టు పొట్టు కొడితే ఆ కేసులు నీరు గారుతున్నాయి, ఆ కేసులు నీరు గారుతున్నాయి. పైగా ఆ సురేష్ యాదవ్ మీదనే ఎస్సీ కేసు అవుతుంది. ప్రభుత్వం ఏం చేస్తుంది? ఒక్కసారి దీని మీద టీఆర్ఎస్ పార్టీ ఎందుకు యుద్ధం చేయలేకపోయింది, బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ప్రశ్నించలేకపోయింది? ట్విట్టర్లో ట్వీట్ చేస్తే సమస్యలు సాల్వ్ అయితే అనుకుంటే ఇంతకన్నా మూర్ఖత్వం ఉండదు. డీజీపీ గారికి నేను పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తున్నా, ఎస్పీ గారికి పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తున్నా. ఎస్పీ గారు మీ మీద ఆల్రెడీ చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి, మీరు ఇక్కడే చేశారు కదా, మీరు మళ్ళీ అధికార పార్టీకి వంతు పాడతారు అని చెప్పేసి పేరు పోవద్దన్నా, పేరు పోవాలన్నా సురేష్ యాదవ్ విషయంలో కరెక్ట్గా విచారణ జరిపించండి. మిత్రులారా, నల్గొండలో దాడి జరిగింది, పట్టించుకోలేదు. సూర్యాపేటలో దాడి జరిగింది, ఏదో స్టేట్మెంట్ వరకు వెళ్ళిపోయింది. ఇక ఇట్లే అటు బెల్లంపల్లి ఇట్లా మొన్న మా మీద ఇట్లా జరుగుతుంటే బీఆర్ఎస్ పార్టీ సైనికులలో ఎట్లా ఆత్మవిశ్వాసాన్ని నింపుతారు? ఓడిపోయి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలే కానీ, సోషల్ మీడియా వారియర్లే కానీ ఆగమాగం ఉంటే
మీరు వాళ్ళని కాపాడుకోకపోతే, ఈ టైంలో కూడా మీరు స్పందించకపోతే రేపు ఎట్లా పనిచేస్తారు? ఇంకో ఆయన కేసీఆర్ దగ్గర పనిచేస్తాడు, మిట్టా సైదు రెడ్డి అమ్మాయి ఆయన ఎవరో తెలియని ఎప్పుడు లేదు. ఆయన ఆయన ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టేయండు, కసి తీర్చేటట్టుగా 100 యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయండి. యూట్యూబ్ ఛానల్ కొత్త ఓపెన్ చేసేది అయ్యి, పెద్ద ఫోన్ ఉన్న అందరికీ యూట్యూబ్ ఉంటుంది. అలా ఏం చేసి ఏం చేస్తారట? కేసులు అవుతాయి, పరమనిష్ట దావాలు అవుతాయి, ఎవరు కాపాడతారట? ప్రశ్నించిన పాపానికి సురేష్ యాదవ్ని పొట్టు పొట్టు కొడితే ఎవరు కాపాడిండు? మనకి ఎవరైనా ఆర్థిక సాయం చేసిండా? ఇంకా కేసు ఎందుకు నీది కడుతుందని ఎవడన్నా అడిగిందా? ఆర్థిక ప్రాబ్లమ్స్ వస్తే ఎవరు కాపాడతాడు? రేపు కేసులు అయితే పరమనిష్ట దావా వేస్తారు. నీ పేరు మీద ఆస్తి ఉంటే నీ అయ్యనో నీ తాతను సంపాదించిన ఆస్తిని కూడా తీసుకపోతారు. పరమనిష్ట దావా అయితే కోర్టు కట్టమంటది. అప్పుడు ఈ సైదారెడ్డి కడతారా? నిన్న కేటీఆర్ అన్న మాట్లాడిండు, మరి ఎవరు కడతారు? బీఆర్ఎస్ పార్టీ సైనికులను ఎట్లా మీరు కాపాడుకుంటారు? స్టేట్మెంట్లు ఇచ్చినంత ఈజీ కదా, నేను మళ్ళీ చెప్తున్నా, ఆ మాటకి ఇక మీరు రిపోర్ట్ కొట్టారని చెప్తే మీకన్నా మూర్ఖులు ఉండరు. ఇక పాలిచ్చే ఆవును చంపుకున్నట్టు అవుతుంది. ఇక ఇంతకన్నా మించి ఉండదు, ఇంతకన్నా మించి ఉండదు. సరే, టీఆర్ఎస్ పార్టీ ఒకటి షేర్ చేస్తున్నావు, ఇంకొకరు షేర్ చేస్తారు అని నేను చెయ్య. ఈ జాతి కోసం చేస్తా, ఈ జాతి కోసం కొట్లాడతా. చాలా మట్టికి టీఆర్ఎస్ పార్టీలా చెప్పద్దు చెప్పాల్సి వస్తుంది. ఈ టీఆర్ఎస్ పార్టీలో ఎక్కువ కప్పలు ఉంటాయి. ఎందుకో తెలుసా? ఎవడన్నా మంచిగా చేస్తే వాడిని ఎంకరేజ్ చేయరు, వాడు ఎక్కడ ఎదిగిపోతాడేమో అని ఆ గిన్నెలకించి బయట ఎగరకుండా కాళ్ళు బట్టి కిందికి గుంజుతారు. మీరు చూడండి, సీరియస్గా చెప్తున్నా. వేరే పార్టీకి సంబంధించిన వాళ్ళు ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళే షేర్ చేస్తారు, ఆ పార్టీ కోసం పనిచేస్తారు. వీళ్ళు మాత్రం ఆ పార్టీకి కొన్ని షేర్ చేసి మిగతా వీళ్ళ ఫోటోలు వచ్చేటట్టుగా, వీళ్ళ పేర్లు వచ్చేటట్టుగా, వీళ్ళకి గుర్తింపు వచ్చేటట్టుగా చేసుకుంటారు. వీళ్ళకి పార్టీ కంటే వీళ్ళ వ్యక్తిగత ఐడెంటిటీ ముఖ్యం. అది మానకపోతే పార్టీ నిలబడదు. గుర్తుపెట్టుకోండి మిత్రులారా, కేసీఆర్ మొదటి నుంచి చెప్తున్న పదం ఏంటో తెలుసా? నాయకుడే అవసరం లేని సమాజాన్ని నిర్మిస్తాను, అది కేసీఆర్ లక్ష్యం. కానీ మనమే నాయకుడు కావాలి, మనకే గుర్తింపు కావాలనుకుంటే ఎప్పటికీ కేసీఆర్ కలలు కన్న తెలంగాణ గట్లే ఉంటుంది, గట్లనే ఉంటుంది. మిత్రులారా, ఒక్కసారి ఆలోచించండి. టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ సైనికులారా, మీ జాతి కోసం, మీ లక్ష్యం కోసం, మీ పార్టీ కోసం ఎవడు పనిచేస్తుండో వాడిని అంచనా వేయండి. ఎవడు కేవలం ఇప్పుడు మెయిన్ ఛానల్స్ ఉన్నాయి, టీఆర్ఎస్ పార్టీ మంచి యాడ్స్ ఇచ్చింది, కొందరు అఫీషియల్గా చెప్పొచ్చు చెప్పకపోవచ్చు. మాట్లాడటానికి ఎవడు ఇయ్యలే, కనీసం పిలవలే, పిలవలే, పట్టించుకోలే. ఇంకా విచిత్రం చెప్తా, సంతోషరావు ఇయ్యలే ఏమవుతాడో ఏమో తెలియదు, కానీ నన్ను టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రతి సైనికుడు, టీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేసే ప్రతి సైనికుడు గుర్తిస్తాడు. కానీ సంతోష్ రావుకి నేను ఎవరో తెలియదు, తెలవాల్సిన అవసరం కూడా లేదు. నేను జాతి కోసం కొట్లాడుతున్నా, ఆయన ఎవరు నిజంగా చెప్పాలంటే, ఈ జాతి కోసం కొట్లాడటంలో నేను ఒకని తక్కువ అని కాదు. ఈ జాతి కోసం ప్రాణాలు పనంగా పెట్టినోడిని, ఈ జాతి కోసం సర్వస్వం ధారపోసినోడిని నేను ఒకరు పోలుస్తారేనని చెప్తున్నా. ఇలా పార్టీ కోసం పనిచేసే వాళ్ళకి కవితకే కానీ, సంతోష్ రావుకే కానీ, కేటీఆర్కే కానీ అసలు పనిచేసేటోడు ఎవడు ఆదుకుంటాడు? ట్విట్టర్లా కొంత ఉంటారు కదా, వాళ్ళు మాత్రమే వాళ్ళకి కనిపిస్తారు. అలాంటప్పుడు ఏమవుతుందంటే, ఖమ్మం లాంటి ట్విట్టర్ వాడని వాళ్ళు, యూట్యూబ్ చూడని వాళ్ళు, పెద్దగా నల్గొండ లాంటి వాళ్ళు దూరం అవుతారు ఆటోమేటిక్గా. వాస్తవంగా లీడర్ పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా మంచి పని చేస్తే, మంచి మాట్లాడితే వాళ్ళని గౌరవించాలి. అది నీతి. ఆ నీతి లేనప్పుడు ఖచ్చితంగా ఆ జాతి వాళ్ళ మీద దెబ్బ కొడుతుంది. నువ్వు ఎన్ని పనులు అయ్యాయి, ఎన్ని అభివృద్ధి పనులు అయ్యాయి, ఆత్మగౌరవం దెబ్బతింటే ఈ జాతి ఒప్పుకోదు, ఈ జాతి ఒప్పుకోదు. ఆకలినైనా భరిస్తుంది, కానీ ఆత్మగౌరవం దెబ్బతింటే భరించదు. గుర్తుపెట్టుకోండి మిత్రులారా. ఇకపోతే ప్రకాష్ అన్న, దీని మీద ఇట్లాంటివి కాకుండా మీరు అవకాశం ఇస్తే కాళేశ్వరం మీద ఒక ఇంటర్వ్యూ చేస్తా అన్న, నేను కూడా చాలా ప్రోగ్రామ్స్ చేసినా, ఖచ్చితంగా చేస్తా, గట్టే చేద్దాం. ఎందుకంటే తెలంగాణ సమాజంలో జస్ట్ 93,000 కోట్ల రూపాయలు ప్రాజెక్ట్ ఖర్చు పెడితే 2 లక్షలు అంటాడు సన్నాసి. ఆ సన్నాసి ఇలా మంత్రి, 2 లక్షల కోట్ల రూపాయలు నీళ్ళల్లో కలిపినట్టాడు ఆ సన్నాసి. 93,000 కోట్ల రూపాయలలో అవినీతి జరిగింది 100,000 కోట్లు అంటాడు ఒకడు, అప్పు ఢిల్లీ నుంచి వస్తాడు. వాళ్ళకి నిజాలు తెలియాలి. వాళ్ళకి తెలుసు తెలంగాణ సమాజాన్ని ఏమర్చే ప్రయత్నం చేశారు, కుట్ర చేశారు. ఈ కుట్రధారల్ని తెలంగాణ సమాజం ముందు నిలబెట్టాలి. ఇలా 92,000 కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులో 1-2 తప్ప
ఇంత పెద్ద బోర్డులో ఒక చిన్న సంఘటన జరిగితే జరుగుండొచ్చు, కానీ ఇంకొక 70-80 ఏళ్ళు తీసుకో, ఎక్కడ రంగనాయకుల సార్ కూలిపోతుందా, మలన సార్ కుంగిపోతుందా, కొండపోషమ్మ సాగర్ ఎవడో ఎత్తకపోతారా, ఎక్కడికి పోవు. మేడిగడ్డ లాంటి సంఘటనలో ఎగ్జాక్ట్ ఇంకా దాని మీద క్లారిటీ రావాలి కాబట్టి ఒక సంఘటన వదిలేస్తే, చిన్న సంఘటన వదిలేస్తే మనం పెట్టిన ఈ తెలంగాణ చెమట చుక్కల ద్వారా వచ్చిన ప్రతి పైసాకి కాళేశ్వరం తెలిసిన వాడికి అవగాహన ఉంటుంది, అర్థమవుతుంది ఎక్కడ ప్రాబ్లం లేదు. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ని రిపేర్ చేయించకపోవడమే కాంగ్రెస్ ప్రాబ్లము. దీని మీద మీరు మాట్లాడాలన్నా, మీరు అవకాశం ఇస్తారని కోరుకుంటున్నా. గతంలో కలిసి పనిచేసిన కదనా, ఇకపోతే చాలా ఉన్నాయి మిత్రులారా, చాలా ఉన్నాయి. ఎందుకంటే మిత్రులారా, చాలా మందికి తెలియదు, చాలా మంది ఏదేదో అనుకుంటుంటారు, ఇంకేదో వేస్తుంటారు, అవి కాదు. తెలంగాణ సమాజానికి వాస్తవాలు తెలవాలి. వాస్తవాలు తెలవనప్పుడు ఆగమైతాము, వాస్తవాలు అర్థం చేసుకున్నప్పుడు గోసపడతాము. ముఖ్యంగా ఇది చూడండి మిత్రులారా, బీఆర్ఎస్ కార్యకర్తల దాడి కాంగ్రెస్ నేత మృతి. ఇది బీఆర్ఎస్ఏ కాదు మిత్రులారా, ఇలా ఒక సంఘటన జరిగింది, ఈయన చనిపోయాడు. ఏ వ్యక్తి అయినా పార్టీలకు అతీతంగా ప్రతి వ్యక్తి నా అన్న తమ్ముడే, ఎవరు చచ్చిపోయినా నేను నా వల్లే ఫీల్ అవుతా. ఈయన చనిపోవడానికి కారణము ఇది కనిపిస్తున్న వార్త కాదు మిత్రులారా. 31st నాడు దావాదు చేసుకుంటారు, ఎంజాయ్ చేసుకుంటారు, రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోటో ప్రతి గ్రామంలో పెట్టుకున్నట్టు, మండల ఆఫీసులలో పెట్టుకున్నట్టు పెట్టుకోరు. కానీ ఒక పండుగ వాతావరణంలో, సంతోషకరమైన వాతావరణంలో ఓడిపోయినటువంటి బీఆర్ఎస్ కార్యకర్తల ముందట రేవంత్ రెడ్డి గురించి పొగుడుతుంటే వద్దన్నప్పుడు యాక్సెప్ట్ చేయకండి. పాటల భక్తి సంబంధించినవి సినిమా పాటలని వేసుకోండి, లేదు కావాలి ఇవే పెట్టాలి అన్నప్పుడు పంచాయలు అయితే గొడవలు అయితే. రేవంత్ రెడ్డి బాగానే ఉంటాడు, కేటీఆర్ బాగానే ఉంటాడు, కేసీఆర్ బాగానే ఉంటాడు, సంజయ్ బాగానే ఉంటాడు, కిషన్ రెడ్డి బాగానే ఉంటాడు, కానీ గల్లీలో ఉన్న కార్యకర్తలే వీటిలో కొట్టుకొని ఇబ్బంది పాలవుతారు, కేసులు అయితే మనుషులు చచ్చిపోతారు. ఇలా నువ్వు చచ్చిపోయినావు రాములన్న, నీ పిల్లలకి ఎవరు బాధ్యులు? నీ పిల్లల్ని నువ్వు అనాథలు వేసినావు, నిన్ను కొట్టిన వాళ్ళు జైలు పోతారు, చట్టం ఆగది. నువ్వు చచ్చిపోయినావు, నీ పిల్లలు ఏం కావాలి, ఏం కావాలి ఆలోచించు. ఇది ఒక్క విషయం, ఒక్క సంఘటనే కాదు, తెలంగాణలో రాష్ట్ర స్థాయి నాయకత్వం అంతమంది హ్యాపీగా ఉన్నారు. వాళ్ళింటికి కేసీఆర్కి ఏదైనా సంఘటన జరగంగానే, కాల్ ఫ్యాక్చర్ కాగానే రేవంత్ రెడ్డి పోలే, పోయినా పోలేదా? పైన వాళ్ళు బాగానే ఉంటారు, కార్యకర్తలు ఎందుకు తనుగా వస్తారు, కార్యకర్తలు ఎందుకు కొట్లాడుకుంటారు, ఒక్కసారి ఆలోచించండి. నిజంగా సంతోషకరమైన వాతావరణం ఉంటే మీ ఇంట్లో సౌండ్ పెట్టుకొని మంచిగా డ్యాన్స్ చేయి. ఊర్లో కొంతమంది నచ్చినప్పుడు ఏం చేస్తావు, ఆపేయాలి కదా. నేను కేవలం రేవంత్ రెడ్డి పెట్టుకుంటా అంటే ఏమవుతుంది, గొడవ అవుతుంది. ఇలా ఏదైనా పార్టీలకు అతీతంగా సంబరాలు జరగాలి, కార్యకర్తలకి ఇంకా అవగాహన దొరకలేదు. లీడర్లు అంతా ఒక దగ్గర కూర్చొని తింటూరు తాగుతూరు పెద్ద పెద్ద లీడర్లు కొట్లాడుకుంటురా మరి కార్యకర్తలు ఎందుకు కొట్లాడుకుంటారు? 31st సంబంధించిన పాటలే దొరకకపోయినా తెలంగాణ పాటలే లేవా? మా గద్దర్ అన్న పాట వింటుంటే మొత్తం ఇప్పటికి కూడా కొత్త పాటినట్టు కొత్త ఉత్తేజం వస్తుంది. ఆ పాట పెట్టుకుంటే నేను ఏమన్నా అంటారా? అన్నది కదా, అద్భుతమైన పాటలు ఉన్నాయి, లక్షల పాటలు ఉన్నాయి. ఆ పాటలు వదిలేసి రేవంత్ రెడ్డి పాటనే కావన్నా, నీకేమైనా అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి వస్తాడా? నీకేమైనా అయితే నవ్వుతాడా ఆయన, పిచ్చాడు నేనే అని అర్థం చేసుకోండి. కార్యకర్తలారా, మీరు ఆగమవుతున్నారు. మా ఇంట్లో కూడా అట్లా ఒకరు మోపోయారు, మా అమ్మ కూడా గట్లే ఉంటుంది. వేరే పార్టీ వాళ్ళు వెళ్తే భోజనానికి కూడా పోదు, పైన వాళ్ళంతా మంచిగానే ఉంటారు. నీమేకేమో అవసరమా? కరెక్ట్ కాదు మిత్రులారా, ఆలోచించండి. కొన్ని విషయాలలో మనం పెద్దగా ఆలోచించాలి, హుందాగా ఆలోచించాలి. శ్రీరాముడికి పట్టాభిషేకం ముహూర్తం ఫిక్స్, వాస్తవంగా అక్షంతలు కూడా పొద్దున మా ఇంటికి వచ్చినాయి. నేను పొద్దున లేచిన, ఇక మన దినచర్య ఎట్లుండదు అంటే పొద్దున 8 గంటల వరకు, వాస్తవంగా మా ఇంట్లో 12 దాకా అన్నం కాదు, కానీ మనకి 8 గంటలకు ఆకలేదు. మెల్లగా మా అక్క చెప్తే మా అవ్వ సాటుకు పోయి అన్నం వండి ఒక కోడి గుడ్డేసి 4 మామిడికాయ బద్దలు వేసిస్తే మంచిగా 4 మామిడికాయ ముక్కలు ఒక కోడిగుడ్డు ఇంత అన్నం తిని బయటకు వస్తా. నేను కోడిగుడ్డు తింటే ఆయన మా ఇంటికి అక్షతలు వచ్చాయి. బాగా ఏం చేద్దాం ముట్టుకోలేదు, మళ్ళీ రేపు తీసుకుంటుంది అన్న అని పంపించిన. నిజంగా ఎక్కడో రామ మందిర నిర్మాణం జరుగుతుంటే ఇక్కడికి అక్షతలు రావడం నిజంగా. యోగి సార్ నమస్తే, థ్యాంక్ యూ సార్. అట్లాగే మణిపూర్లో మళ్ళీ హింస, కాల్పుల్లో 4 మృతి.
ఇది పరిస్థితి మిత్రులారా. వార్తావాలు, వార్తలు, వాస్తవాలు, క్లోజ్ ఎన్కౌంటర్ విత్ ఏఎస్ఆర్ ప్రోగ్రామ్ రెగ్యులర్గా మీరు ఇంకా మీకు మరిన్ని వాస్తవాలతోటి, మరిన్ని చైతన్యవంతమైన సమాచారంతో మీ ముందుకు వస్తా. దయించి మిత్రులారా నా ఛానల్ని, ఇది నా ఛానల్ కాదు మీ ఛానల్, ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం కాపాడే ఛానల్, ఈ రాష్ట్ర ప్రయోజనాలకు కట్టుబడే ఛానల్, ఈ రాష్ట్ర ఆత్మగౌరవాన్ని నిలబెట్టే ఛానల్, దయించి సబ్స్క్రైబ్ చేయండి, దయించి సబ్స్క్రైబ్ చేయండి. నేను చెప్పేది నిజం అనిపిస్తే, ఈ జాతికి ఉపయోగపడతా అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, కొంతమందికి షేర్ చేయండి.